హాయ్ అండి, అదే చెప్తున్నాను. ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే మార్నింగ్ లేచే విషయాలు. అదే ఇక్కడ మార్నింగ్ మన ఇండియాలో మన ఇంటి దగ్గర అనుకోండి, అత్త రెండు దగ్గర ఉంటే కొంచెం బేగులు వేసిపోయిన వాళ్ళు ఉంటారు, అమ్మాయి రెండు దగ్గర ఉన్నారంటే టీ తెచ్చిచ్చి అమ్మించినంత వరకు లేగలేని ఆడవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మన నా విషయం కోసం చెప్తున్నాను. ఫ్యామిలీ పరంగా హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు అయ్యి ఇంకా రాణి లైఫ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, అందులో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అవన్నీ టాలీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంటి దగ్గర నేను మ్యాక్సిమం అయితే నేను క్యారేజ్ టైంలో అయితే 7కి 6కి మ్యాక్సిమం అయితే క్యారేజ్ అడ్జస్ట్మెంట్, హస్బెండ్ వైఫ్ అడ్జస్ట్ చేసుకుంటారు కదా, ఉంటారు మరి లేకుంటే అయితే ఎవరు ఉండరు, ఎవరికి ఉంటేనే ఉంటారు కదా. ఆ టాలీ చేశాను కానీ అక్కడ ఏది చెప్పినా ఒకవేళ లేగమని మన హస్బెండ్ ఒకవేళ మన అత్తారైనా మన హస్బెండ్ అయినా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అంటే మనం పెద్దగా ఫోర్స్ చేయరు కానీ అత్తారు ఇంటి దగ్గర ఫోర్స్ ఉంటుంది. మన ఫ్యామిలీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు హస్బెండ్ దగ్గర ఉంటుంది, అయినా సరే మనం సాధించేస్తాం, అది వేస్తాంలే వెళ్ళి చెయ్యి అన్నం ఎట్టు. ఒక లేగమన్నారు అనుకో, మన హస్బెండ్ లేగమన్నారు అనుకో, అలా ఇస్తాను వెళ్ళి అందాక బియ్యం ఎట్టు అంటాం. లేదనుకో, ఇళ్ళల్లో పొయ్యి వెలిగించే కూర మీద ఉల్లిపాయ లేపొస్తాను అని అంటాం. లెగిస్తాం తాపీగా ధీమాగా లెగిస్తాం, లెగిసి మిగతా కార్యక్రమాలన్నీ చేసి మన పిల్లకాయలు వెళ్ళిపోతారు కదా, ఇంకెళ్ళిపోతే ఇంకా డోర్లు క్లోజ్ చేసి బిడాయించి ఇంకా అదే పడుకోవడం. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఎవడు కూసుండదు, ఎవడు గోలు ఉండదు. అది మన ఇంటి దగ్గర లైఫ్, వెరీ గుడ్ లైఫ్. అర్థమైందా? ఇప్పుడు సింగపూర్ లైఫ్ నెక్స్ట్ వీడియోకి వస్తాను. ఇది వీడియో నచ్చినట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఒక ముగ్గురు చెప్పి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పించి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, బాయ్ అండ్ గుడ్ నైట్.